టీమిండియా ప్రధాన కోచ్గా ఎవరు ఎంపిక అవుతారన్న సస్పెన్స్ కు తెరపడింది. అనిల్ కుంబ్లే వారసుడిగా రవిశాస్త్రిని అధికారికంగా ప్రకటించింది బీసీసీఐ. రవిశాస్త్రినే టీమిండియాకు ప్రధాన కోచ్ చేయాలని విరాట్ కోహ్లీ గట్టిగా పట్టుబట్టాడు. కోహ్లీ కోరికనే చివరకు నిజమైంది. ఇదే కోహ్లీతో విభేదాల కారణంగానే అనిల్ కుంబ్లే కోచ్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి గతంలో టీమిండియా డైరెక్టర్ గా పనిచేసిన రవిశాస్త్రికే క్రికెట్ సలహా మండలి ఓటేసింది. ఆయనను కోచ్గా ఎంపిక చేసినట్లు ప్రకటించింది. కాగా చివరి వరకు కూడా మాజీ డాషింగ్ బ్యాట్స్మెన్ సెహ్వాగ్కే కోచ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు హల్చల్ చేశాయి. అయితే అనూహ్యంగా రవిశాస్త్రినే కోచ్గా ఎంపిక చేస్తూ బీసీసీఐ ప్రకటన చేసింది. 2019 వరల్డ్ కప్ క్రికెట్ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. కాగా రవిశాస్త్రి క్రికెట్ కెరీర్ గురించి చెప్పాలంటే 1981-92 వరకు భారత జట్టుకు రవిశాస్త్రి ప్రాతినిధ్యం వహించారు. 80 టెస్టులు, 150 వన్డే మ్యాచ్లు ఆయన ఆడారు. టెస్టుల్లో 3830, వన్డేల్లో 3108 పరుగులు చేశారు. 1983లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో రవిశాస్త్రి సభ్యుడిగా ఉన్నారు. 2014-16లో టీమ్ డైరెక్టర్గా రవిశాస్త్రి పనిచేశారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.